హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి రేడియో యాక్టివిటీ నాన్న ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చేస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్లో చూడండి ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా వెరీ గుడ్ చాలా చూడండి నానా సో ఈ రేడియో యాక్టివిటీ టాపిక్ స్టార్ట్ చేసే కంటే ముందు కొన్ని విషయాలు మనకు నాన్న ఓకే వై షుడ్ వీ హ్యావ్ టు రైట్ ఫర్ హైడ్రోజన్ని హెచ్ టూ రాస్తాం కదా డౌట్ వచ్చింది ఎప్పుడన్నా అవును సార్ ఆక్సిజన్ని ఓ టూ అని రాస్తాము క్లోరిన్ని సిఎల్ టూ అని రాస్తాం సార్ అవును సార్ సింపుల్గా హైడ్రోజన్ని హెచ్లా రాసుకోవచ్చు కదా ఆక్సిజన్ ఓ తోటి రాసుకుంటే పని అయిపోతుంది క్లోరిన్ని సిఎల్ తోటి రాస్తే పని అయిపోతుంది కానీ ఎందుకు సార్ ఇట్లా రాయం సార్ ప్రతిసారి హెచ్ టూ ఓ టూ సిఎల్ టూ అని రాస్తాం సార్ అవునా రైట్ సో ఫస్ట్ ప్రతి ఒక్క టీచర్ ఆన్సర్ చెప్పేది ఏంటి ఇవి నేచర్లో ఈ విధంగానే దొరుకుతాయి అని చెప్పేసి అని అంటారు అవునా రైట్ సో నేచర్ లో మనకు హెచ్ టూ లాగా దొరుకుతుంది హెచ్ అనేది సపరేట్ గా దొరకదు ఓకే హెచ్ టూ మాలిక్యూల్ దొరుకుతుంది ఆక్సిజన్ మాలిక్యూల్ దొరుకుతుంది క్లోరిన్ మాలిక్యూల్ దొరుకుతుంది ఓకేనా హైడ్రోజన్ ఆటం ఆక్సిజన్ ఆటం క్లోరిన్ ఆటం అనేది దొరకవు ఓకేనా ఎందుకు సార్ అట్లా అంటే ఒకసారి ఇక్కడ చూడండి వై సమ్ ఎలిమెంట్ ప్రెసెంట్ ఇన్ నేచర్ ఆర్ అవైలబుల్ ఇన్ హెచ్ టూ సిఎల్ టూ అండ్ ఓ టూ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ హెచ్ ఓ సిఎల్ అవునా అంటే సింపుల్ గా హైడ్రోజన్ ఆక్సిజన్ క్లోరిన్ రాసుకోవచ్చు కదా రైట్ బికాస్ ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ ఇన్ నేచర్ ఆల్వేస్ వాంట్ టు బీ స్టేబుల్ నానా ఓకేనా చలో అంటే ప్రతి ఒక్క వస్తువు మన నేచర్లో దొరికేది స్టెబుల్గా ఉండడానికే ట్రై చేస్తాయి నాన్న ఓకే సో దీన్ని హైలైట్ చేసినా ఓకే మన టాపిక్ మొత్తం ఈ దీని గురించి మాట్లాడతాం అనమాట ఓకేనా అయిపోయే వరకు ఈరోజు క్లాస్ అయిపోయే స్టెబిలిటీ గురించి మనము మాట్లాడతాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెబుల్ అంటే ఏంటి కంఫర్ట్ అనమాట అంటే కంఫర్ట్గా ఉండాలి అది ఓకే ఎక్కువ ఉండద్దునా తక్కువ ఉండదు ఓకే మీకు అన్నం పెట్టింది అనుకోండి మీరు హెవీగా తింటే ఏమవుతుంది సార్ కడుపు వస్తుంది సార్ అవునా రైట్ తక్కువ తింటే సార్ ఇంకా అవుతుంది సార్ అంతేనా సరిపోదు అంటే కంఫర్ట్గా అంటే కంఫర్ట్గా ఉండాలన్నమాట మీరు అంతేనా ఎంత కావాలో అంతే తింటే మస్తు ఉంటుంది అనమాట ఓకేనా రైట్ సో ప్రతి ఒక్క ఎలిమెంట్ మన యూని మన నేచర్లో దొరికే ప్రతి ఒక్క ఎలిమెంట్ స్టెబుల్గా ఉండడానికి కోసమే ట్రై చేస్తా ఓకేనా ఇన్ కేసు ప్రోటాన్లు ఎక్కువ ఉన్నాయనుకోండి ప్రోటాన్లను కొన్ని తీసేసి పడేస్తే స్టెబుల్ అవుతుంది ఓకే ఇన్ కేస్ న్యూట్రాన్లు ఎక్కువ ఉన్నాయనుకోండి అప్పుడు ఏంటి న్యూట్రాన్ కొన్ని తీసేసి పడేస్తే సో మళ్ళీ అప్పుడు మంచిగా స్టెబుల్ అయిపోతుంది నాన్న ఓకేనా రైట్ సో హెచ్ టూ అంటే ఏంటి ఇక్కడ స్టెబుల్ అనమాట ఓన్లీ హైడ్రోజన్ అంటే అన్స్టెబుల్ అనమాట ఓకేనా రైట్ హే ఓ టూ ఉంటే అది స్టెబుల్ లాగా కనిపిస్తుంది ఓకేనా అది అందుకోసమే మనకు నేచర్ లో ఓటో కనిపిస్తుంది అన్న ఓకేనా ఇది అవైలబుల్లో ఉంటది ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది ఓకేనా వట్టి ఆక్సిజన్ కావాలంటే దొరకదు అంటే ఎందుకంటే అది ఒక అన్స్టేబుల్ అనమాట ఇక చిన్నగా అర్థం చేసుకోవడానికి మీకు ఓకేనా రైట్ సో సిఎల్ టు అది స్టెబుల్ అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ నేచర్ లో స్టెబుల్ ఉండడానికి ట్రై చేస్తున్నది సిఎల్ టూ ఉంటే స్టెబుల్ అనమాట అంటే సిఎల్ అనేది దొరకదు బట్ ఇది అన్స్టేబుల్ అనమాట అర్థమైందా రైట్ సో ఇక్కడ స్టెబిలిటీ ఈ స్టెబిలిటీ ఏంటంటే ఇట్ ఈస్ పాజిబుల్ ఇది ఏదన్నా కానీ ఎలిమెంట్ స్టెబుల్గా ఉండడానికి కోసం ఏం చేస్తానంటే సో స్టెబిలిటీ ఇస్ పాజిబుల్ బై షేరింగ్ ఆర్ గేనింగ్ ఆర్ లూజింగ్ ఎల్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఎన్ ఆటమ్ ఓకేనా స్టెబుల్గా ఉండడానికి కోసము అది ఒక ఎలక్ట్రాన్ అన్న తీసుకుంటుంది ఓకేనా లేదా ఎలక్ట్రాన్ అన్నా కోలిపోతుంది ఓకే లేదా ఎలక్ట్రాన్ అన్న షేర్ చేస్తుంది అన్న ఓకే సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటి ఒక ఎలిమెంట్ అనేది స్టెబుల్గా ఉంటుంది అనమాట అర్థమైందా పర్ఫెక్ట్ అర్థమైందా రైట్ సో ఇక్కడ ఉన్నానా నెక్స్ట్ దిస్ ఈస్ నాట్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ నాట్ ఆమ్ దిస్ హ్యాపెన్స్ ఇన్ న్యూక్లియస్ ఆల్సో ఓకేనా అవుసారి న్యూక్లియస్లో కూడా స్టెబిలిటీ ఇంకా అన్స్టెబుల్గా ఉంటాయా ఉంటాయినా ఓకేనా కొన్ని న్యూక్లియస్లో స్టెబుల్గా ఉంటాయి కొన్ని న్యూక్లియస్లు అన్స్టెబుల్గా ఉంటాయి ఓకే అర్థమైందా రైట్ సో అన్స్టేబుల్ ఉన్న ఏం చేయాలి స్టెబిలిటీ పొందాలి పొందడానికి ఏం చేస్తాయి అన్న విషయం ఈ మనం డిస్కస్ చేయబోతున్నాం నాన్న ఆటమ్స్ ఏం చేస్తాయి స్టెబుల్ ఉండడానికి షేరింగ్ కానీ గేనింగ్ కానీ లూజింగ్ అని చేస్తాయి ఓకేనా మరి న్యూక్లియర్లు ఏం చేయాలి అంటే న్యూక్లియస్ లోపల ఏం జరగాలి ఏం జరిగితే కనుక స్టెబిలిటీ ఉంటాయన్న అన్న విషయం చూద్దాం అమౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నోన్ న్యూక్లియ్ లెస్ దెన్ టూ ఫిఫ్టీ సారీ టూ సిక్స్టీ ఆర్ స్టెబుల్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్స్టెబుల్ ఓకేనా పదిహేను వందలు సారీ రైట్ సో ఎమౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తెలిసిన న్యూక్లియర్ లో మనం చెక్ చేస్తే కనుక లెస్ టూ ఫిఫ్టీ న్యూక్లియర్ స్టెబుల్ లాగా అనిపిస్తున్నాయి మిగతా అన్ని అన్స్టెబుల్ పొజిషన్ లో ఉన్నాయి నాన్న ఓకేనా రైట్ చలో న్యూక్లియస్ గెట్ స్టెబిలిటీ బై లూజింగ్ ఆల్ఫా పార్టికల్ బీటా పార్టికల్ అని రేస్ నాన్న ఓకేనా అర్థమైతుందా రైట్ అంటే న్యూక్లియస్ అనేది ఎప్పుడు స్టెబుల్గా ఉంటుంది ఒక ఆటం తీసుకుంటే కనుక ఒక ఆటం తీసుకుంటే కనుక ఇంట్లోంచి ఎలక్ట్రాన్ తీసేయడమో లేదా ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేయడమో అవునా లూజింగ్ ఎలక్ట్రాన్ లేదా గెయినింగ్ ఎలక్ట్రాన్ లేదా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంతేనా కదా అంతేనా కదా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అవునా కెమిస్ట్రీ వాళ్ళు కెమిస్ట్రీలో మంచి వస్తుంది అవునా కదా రైట్ సో ఆటం అనేది ఆ విధంగా స్టెబుల్ అవుతుంది కానీ న్యూక్లియస్ ఏ విధంగా గా ఉందంటే ఈ ఆల్ఫా పార్టికల్ రిలీజ్ చేయాలి న్యూక్లియస్ నుంచి వెళ్ళి బీటా పార్టికల్ ని ఇంకా గామారేస్ ని కనుక రిలీజ్ చేసింది అనుకోండి పక్క అది స్టెబుల్గా గా మారిపోతుంది ఇన్ కేస్ రిలీజ్ చేయకుంటే మారదు అవును సార్ ఆల్ఫా పార్టికల్ ఏంటి సార్ బీటా పార్టికల్ ఏంటి సార్ రేస్ ఏంటి సార్ చిన్నగా సో మూవీ చూసే కంటే ముందు టీవీలో మనకు ట్రైలర్ వస్తుంది కదా ఆ ట్రైలర్ అనమాట ఆల్ఫా పార్టికల్ ట్రైలర్ ఏంటంటే చిన్నగా హీలియం అనేది ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి ఫస్ట్ నుంచి తెలుసు హీలియం న్యూక్లియస్ అని కదా హీలియం న్యూక్లియస్లో రెండు ప్రోటన్లు రెండు న్యూట్రాన్లు ఉంటాయి మాస్ అనేది ఫోర్ ఎంఏయూ ఉంటుంది ఓకేనా రైట్ సో ఆల్ఫా పార్టికల్ జనరల్ అంటే ఇన్ కేస్ న్యూక్లియస్ నుంచి ఆల్ఫా పార్టికల్ పోతే కనుక ఓకే అప్పుడు న్యూక్లియస్ అనేది స్టెబుల్లాగా మారిపోతుంది అన్న ఓకే రైట్ సో బీటా పార్టికల్ అవి డెప్త్ చెప్తా ఓకే ముందు ముందు వస్తాయి అవి ఓకేనా రైట్ సో బీటా పార్టికల్ నాన్న ఓకేనా సో ఈ బీటా పార్టికల్ ఏంటి సార్ ఎలక్ట్రాన్ ఇన్ కేస్ ఒక ఎలక్ట్రాన్ న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ పోతే అగు సార్ న్యూక్లియస్లో ఏడు ఉంటుంది సార్ ఏ ఉండదు కదా చెప్తా వస్తాయి వస్తాయి ఓకేనా నేను ఏమన్నా ట్రైలర్ మాత్రమే ట్రైలర్ చూసి సినిమా మొత్తం అర్థమవుతుందా అర్థం కాదు కదా రైట్ సో ఇక్కడ కూడా నేను ఈ పాయింట్లు చెప్తే మొత్తం అర్థం కాదు అన్నట్టు మొత్తం డెప్త్ ఉంటుంది ఓకే డీటెయిల్గా డిస్కస్ చేస్తాము ఇది ఆల్ఫా బీటాని కావాలి సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న ఓకేనా ఏం జరుగుతున్నదన్న విషయం ఇప్పుడు తెలిసిపోతుంది మీకు ఓకే రైట్ సో ఈ బీటా పార్టికల్ అంటే ఒకసారి ఎలక్ట్రాన్ తీసుకుంటున్నా ఎలక్ట్రాన్ అంటే ఏంటి నెగిటివ్ చార్జ్ అని మీకు తెలుసు కదా రైట్ ఇన్ కేస్ ఎలక్ట్రాన్ లూజ్ అయింది అనుకోండి ఓకే న్యూక్లియస్ నుంచి లేదా పాజిట్రాన్ ఈ పాజిట్రాన్ అంటే ప్రోటాన్ కాదు నాట్ ప్రోటాన్ ఇక్కడ రాసిన బ్రాకెట్లో చూసేట ఓకేనా రైట్ సో యాంటీ పార్టికల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనమాట పాజిట్రాన్ అంటే ఇక్కడ రాసిన కింద యాంటీ పార్టికల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ కాల్డ్ యాజ్ పాజిట్రాన్ ఓకేనా రైట్ ప్రోటాన్ అయితే కాదు జస్ట్ ఈ పాజిట్రాన్ ఏంటి ఒక పాజిటివ్లీ ఛార్జ్ ఇదేంటి నెగిటివ్లీ ఛార్జ్ ఓకే రైట్ సో దీనిలోనే ఇక్కడ చూడండి సో ఏం జరుగుతుందంటే సో ఇది మన న్యూక్లియస్ అన ఓకే దీనిలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు కనిపిస్తున్నాయి కదా రైట్ సో ఇది న్యూక్లియస్ ఓకే రైట్స్ ఒక న్యూట్రాన్ అనేది ప్రోటాన్ లాగా మారుతున్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ని ఇంకా న్యూట్రినో ఓకే యాంటైన్యూట్రీనో అంటాము ఓకేనా రిలీజ్ అబ్బా సార్ ఇదే సార్ కొత్త కొత్త పేర్లు ఉన్నాయి వస్తాయి వస్తాయి ఓకేనా రైట్ సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రైలర్ మాత్రమే ఇది ఓకేనా చిన్నగా ఒక అవగాహన ఉండడానికి బీటా పార్టికల్ ఏంటి అంటే ప్రోటాన్ ఒక న్యూట్రాన్ లాగా మారినప్పుడు ఒక పాజిట్రాన్ని ఇంకా న్యూట్రిను రిలీజ్ చేస్తుంది నాన్న ఓకేనా రైట్ సో ఆ కండిషన్లో చిన్నగా అర్థం చేసుకోండి ఓకేనా అంటే న్యూట్రాన్ ప్రోటాన్ లాగా మారుతుంది ప్రోటాన్ న్యూట్రాన్ లాగా మారుతున్నది అనమాట అప్పుడు ఇది బీటా పార్టికల్ ఈ ఆ టైంలో స్టెబులిటీగా మారుతుందన్నమాట న్యూట్రాన్ ప్రోటాన్లాగైనా కావాలి ప్రోటాన్ లా కావాలి అయితేనే స్టెబుల్గా ఉంటుంది ఓకే ఇంకోటి గామా రేస్ ఈ గామా రైస్ అంటే ఏంటి ఏం లేదు సో మనకు ఆర్బిటాల్లో ఒక ఆటంలో ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా అవునా ఇవన్నీ ఎనర్జీ లెవెల్స్ అవునా ఎన్ఈల్ టు వన్ ఎన్ఈవల్ టు ఫస్ట్ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్ థర్డ్ ఇది ఫోర్త్ అవునా రైట్ గ్రౌండ్ స్టేట్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ సెకండ్ ఎగ్జైటెడ్ థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ ఓకేనా సో మనకు ఆటంలో ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉంటాయో న్యూక్లియస్ లోపల కూడా ఎనర్జీ లెవెల్స్ ఇట్లానే ఉంటాయి నాన్న ఓకేనా రైట్ సో ఇది న్యూక్లియస్ ఇక్కడ చూసినా ఇదేంటి న్యూక్లియస్ అనమాట ఓకే ఈ న్యూక్లియస్ అనేది లోవర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్లో జంప్ అయితే ఓకే సో ఇది జంప్ అయినప్పుడు ఆల్ఫా బీటాని రిలీజ్ చేస్తుంది నాన్న ఓకేనా అర్థమవుతుందా ఆల్ఫా బీటాని రిలీజ్ చేస్తుంది సో ఈ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి చూసినరా దాన్ని ఏమంటాం మనము న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ అంటాం నాన్న ఓకేనా రైట్ సో ఒక న్యూక్లియస్ అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి వెళ్ళి హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి పోతున్నది అనుకోండి ఆ టైంలో సో ఆల్ఫా బీటా కానీ రిలీజ్ చేసింది అనుకోండి ఆ టైంలో మన న్యూక్లియస్ అనేది అక్కడనే ఉంటుందో ఉండదు సో మళ్ళీ కిందికి వచ్చేస్తుంది కదా టెన్ పవర్ మైనస్ ఎయిట్ సెకండ్ వచ్చేటప్పుడు ఏంటి హెచ్మ్యూ ఎనర్జీని రిలీజ్ చేసినా ఆ రిలీజ్ చేసిన ఎనర్జీనే ఇక్కడ మన రేస్ అనమాట ఓకేనా చిన్న టైలర్ లాగా ఇచ్చిన నేను ఇక్కడ రాసిన హెచ్మ్యూ అనేది రేస్ ఓకే చాలా అటు చిన్న చిన్నగా అయితే దీని గురించి అయితే అర్థమైంది ఇప్పుడు డెప్త్గా మనం ముందడిపోతాం ఓకేనా రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి న్యూక్లియర్ ఫోర్సెస్ గురించి కూడా మనం మాట్లాడాలి నాన్న ఓకేనా సో ఇది ఏంటంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ న్యూట్రాన్ న్యూట్రాన్ ప్రోటాన్ ప్రోటాన్ న్యూట్రాన్ ప్రోటాన్ సార్ ఇక్కడ మంచి చూస్తే న్యూట్రాన్ న్యూట్రాన్ న్యూట్రాన్లో అయితే అసలు ఛార్జే ఉండదు అవునా కదా ఛార్జ్ లేవు ఆడ మధ్యలో ఎట్లా ఫోర్స్ ఉంటుంది సార్ కదా డౌట్ ప్రోటాన్ ప్రోటాన్ అంటే ప్లస్ ప్లస్లో కాబట్టి అవును సార్ అవును సార్ గిడ రిపల్సివ్గా కావాలా కదా దూరం పోవాలా అంతేనా న్యూట్రాన్ ప్రోటాన్ అన్నారు దీనికైతే ఛార్జ్ లేదు కదా సార్ అట్లెట్లా అట్రాక్ట్ అవుతాయి సార్ ఇవి అవునా రైట్ సో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ న్యూట్రాన్ న్యూట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ న్యూట్రాన్ ప్రోటాన్ విచ్ హోల్డ్ ద న్యూక్లియస్ టుగెదర్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూక్లియర్ ఫోర్స్ అన్న ఓకేనా సో ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఈ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఇక్కడ పాయింట్ విషయ దీ ఫోర్సెస్ ఆర్ ఇండిపెండెంట్ ఆన్ ఛార్జ్ ఓకేనా చార్జ్ పైన ఆధారపడదు ఛార్జ్ ఉండని ఉండకపోని దీని మధ్యలో ఫోర్స్ ఉంటుంది దీని మధ్యలో ఫోర్స్ ఉంటుంది ఇంకా దీని మధ్యలో కూడా ఫోర్స్ ఉంటుంది అన్న ఓకే సో ఈ ఫోర్సెస్ ఉండడం వల్ల న్యూక్లియర్ ఫోర్సెస్ ఉండడం వల్ల న్యూక్లియస్ అనేది కొంచెం గట్టి ఉన్నదన్నమాట కొంచెం స్టేబుల్గా ఉన్నది ఇన్ కేస్ న్యూక్లియర్ ఫోర్సెస్ లేకుంటే పక్కా న్యూక్లియస్ లోపల ఏముంటాయి ప్రోటాన్లు కూడా ఉంటాయి కదా ప్రోటాన్ ప్రోటాన్ ఏమవుతుంది దూరం వెళ్ళిపోతాయి రిపల్స్ అవునా కదా రైట్ దూరం పోయినప్పుడు ఏం కావాలి దీని దగ్గర చెప్పాలంటే ఏంటి న్యూక్లియర్ ఫోర్సెస్ ఎంటర్ కావాలా అంతేనా అర్థమైందా రైట్ సో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ న్యూట్రాన్ న్యూట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ న్యూట్రాన్ ప్రోటాన్ విచ్ హోల్డ్ ద న్యూక్లియస్ టుగెదర్ దీస్ కాల్డ్ ఆస్ న్యూక్లియర్ ఫోర్సెస్ దీస్ ఫోర్సెస్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ చార్జ్ ఈ ప్రోటాన్స్ ఆర్ మోర్ దెన్ రిపల్షన్ ఈజ్ మోర్ అక్కోర్స్ కదా ప్రోటాన్లు ఎక్కువ అయిపోయినాయి న్యూక్లియస్ లోపల ఓకేనా రైట్ ప్రోటాన్లు ఎక్కువైపోయినాయి ప్రోటాన్ ఎక్కువ అయితే ఏమైతే పక్కా రిపల్స్ లే కావాలా అంతేనా కదా అవునా కదా అదేం ఫోర్సు స్టాటిక్ ఫోర్స్ అని చెప్పేసి నేను అంటాం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్లో అంతేనా సార్ న్యూక్లియస్ పెద్దగా ఉండాలి కదా సార్ ఎందుకంటే ఇవి దూరం దూరం పోతున్నాయి అవునా రైట్ కానీ న్యూక్లియస్ చిన్న ఉంటుంది కదా సార్ ఎందుకు ఏం లేదు దీన్ని గట్టిగా బంధించేది ఎవరు దగ్గర ఉంచేది ఎవరు మన న్యూక్లియర్ ఫోర్సెస్ ఓకేనా రైట్ సో ఇక్కడ చూడండి సో ఇఫ్ ప్రోటాన్స్ ఆర్ మోర్ దెన్ రిపల్షన్ ఈస్ మోర్ దెన్ ఫర్ న్యూక్లియస్ బికమ్స్ అన్స్టేబుల్ అంతే కదా ఇక్కడ ప్రోటాన్లు రిపల్షన్ ఉండడం వల్ల స్టాటిక్ ఫోర్సెస్ కదా ఇక్కడ న్యూట్రాన్లు ఉన్నాయి రెండు సో టు టు గెట్ స్టెబుల్ వి హ్యావ్ టు యాడ్ న్యూట్రాన్స్ అంతేనా ప్రోటాన్లు ఎక్కువ ఉన్నాయి ప్రోటాన్లు ఎక్కువ ఉన్నాయి ఏం చేయాలి దీనిలో న్యూట్రాన్లు యాడ్ చేయాలి అంతేనా న్యూట్రాన్లు యాడ్ చేసుకుంటా పోతే ఏమవుతుంది సో మొత్తానికైతే స్టెబుల్ అయిపోతుంది అంతేనా కదా ప్రోటాన్లు ఎక్కువ ఉంటే బాధ ప్రోటాన్ 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 అంతేనా దీన్ని స్టెబుల్ చేయాలంటే ఏం చేయాలి పక్కా న్యూట్రాన్లు యాడ్ చేయాల్సిందే వేరే ఆప్షనే లేదు అంతేనా యాడ్ ఏమవుతుంది పక్క అది స్టెబుల్ అయిపోతుంది అవునా కదా ఇది చిన్న విషయం కదా తెలుసు కదా అందరికీ పెద్దగా అంతగా మనం ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు కదా రైట్ ఇంకో విషయము సార్ మన దగ్గర నా జేబులో న్యూట్రాన్లే లేవు ఓకే అప్పుడు నా పరిస్థితి ఏంటి సార్ మరి దీని అయితే స్టెబుల్ కాదా మరి న్యూట్రాన్లు అయితే యాడ్ చేస్తే ఓకే ఎందుకంటే ప్రోటాన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి న్యూట్రాన్లు పై నుంచి యాడ్ చేస్తున్నాం జేబులో నుంచి తీసుకుంటే ఏం లేసినామన్నట్టు ఓకే అర్థమవుతుందా రైట్ సో అప్పుడైతే స్టెబుల్గా అయిపోయింది సో ఇప్పుడైతే మనకు ప్రాబ్లం ఏం లేదు కదా ఇన్ కేస్ మీ దగ్గర న్యూట్రాన్ లేవు కానీ దీన్ని స్టెబుల్ చేయాలి అవునా ఏం చేయాలంటే ఇట్ షుడ్ ఎమిట్ ఆల్ఫా బీటా అండ్ గామారేస్ అని అన్న ఓకేనా ఆల్ఫా పార్టికల్ బీటా ఇదంతా ఇండే సొంతంగా అందులో నుంచి ఆల్ఫా అన్నా లేదా బీటా అన్నా లేదా గామారేస్ ఓకే ఇవి ఎమిట్ చేస్తే పక్కా అప్పుడు స్టెబుల్ అయిపోతుంది తనిచితానే స్టెబుల్ అయిపోతుంది పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఓకే మీ జేబులో మస్తు న్యూట్రాన్లు పెట్టుకొని తిరుగుతున్నారంటే అటు ఇటు ఏదైనా న్యూక్లియస్ కనిపిస్తే అన్స్టేబుల్ కనిపిస్తే దానిలో యాడ్ చేసేయండి ఇక అర్థమవుతుందా ఇన్ కేస్ న్యూట్రాన్లు ఎక్కువ ఉన్నాయనుకోండి అప్పుడు పరిస్థితి ఏంది ప్రోటాన్లను యాడ్ చేయండి ఇక అంతే ఇక న్యూట్రాన్లు ఎక్కువ ఉంటే ప్రోటాన్లు యాడ్ చేస్తే బ్యాలెన్సింగ్ అయిపోతే మళ్ళీ స్టెబుల్ అయిపోతే కదా మంచిగా అవునా కదా రైట్ సో ఏడైనా న్యూక్లియస్ మీకు న్యూట్రాన్ తోటి ఎక్కువ కనిపేది కానీ ఎక్కువ న్యూట్రల్ ఉంటే ఏం చేయాలా అడదగర పోయి అలా ఇలా ఏం చేయాలి ఇలా చేయబట్టి తను కుప్పడు కుప్పడు పక్క లాగేసుకోవాలి అప్పుడు స్టేబుల్ అయిపోతుంది అంతేనా ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే ఆడ చేయాలా ఎక్కువ ఉంటే తీసి పడేసేయాలి అంతేనా రైట్ సో డ్యూ టు ఎలక్ట్రోసాటిక్ ఫోర్స్ ఇట్ ఈస్ అన్స్టెబుల్ కదా ఇవి ప్రోటోన్ ప్రోటోన్ దూరం ఉంటే టు గెట్ ఇన్ స్టెబుల్ హండ్రెడ్ పర్సెంట్ న్యూక్లియర్ ఫోర్సెస్ అట్రాక్ట్ దెమ్ స్టాప్ దెమ్ టు రిపల్ ఓకే స్టేబుల్ ఉంచడానికి కోసం ఏంటి న్యూక్లియర్ ఫోర్సెస్ ఎంటర్ అవుతాయి దానికి పార్టికల్ ఛార్జ్ యొక్క సంబంధం లేదు అంతేనా ఏదైతే ఏమున్నది దీని మధ్యలో ఉండొచ్చు 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 అంతేనా రైట్ సో న్యూక్లియర్ ఫోర్సెస్ అనే చిన్న ఫోర్సెస్ షార్ట్ రేంజ్ ఫోర్సెస్ అన్నట్టు ఓకేనా రైట్ గట్టి పట్టేసుకుంటాయి అన్నట్టు కానీ ఎలక్ట్రోసిటీ ఫోర్సెస్ ఏంటి లాంగ్ రేంజెస్ వరకు ఉంటాయి కదా అవునా కదా ఈక్వల్ టు కే క్యూ వన్ క్యూ టూ బై ఆర్ స్క్వేర్ అవునా ఆర్ ఇన్ ఇన్ఫనైట్ మీరు ఇన్ఫనైట్ దూరంలో పోతేనే అప్పుడే ఫోర్స్ అనేది జీరో అవుతుంది కదా అర్థమైందా రైట్ చలో ఇంకా చూడండి సో ఇన్ నేచర్ ఇన్ సమ్ ఎలిమెంట్స్ వీ హ్యావ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ దే ఆర్ స్టేబుల్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా అవునా కదా ఇన్ నేచర్ ఇన్ సమ్ ఎలిమెంట్ వీ హ్యావ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటున్నారు అఫ్ కోర్స్ స్టేబుల్ గే కదా సో ఇన్ సమ్ ఎలిమెంట్స్ వీ హావ్ లార్జ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్ ఆర్ లెస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఓకే ఎక్కువ తక్కువ ఇక దీస్ ఎలిమెంట్ ట్రై టు గెట్ స్టేబుల్ అంతేనా ఎక్కువ తక్కువ ఉంటే ఏమి కావాలి అని చెప్పి కోల్పోవాలి అయితేనే స్టెబుల్ అవుతాయి కదా రైట్ సో ద అన్స్టెబుల్ న్యూక్లియై గేన్ స్టెబిలిటీ బై ఎమిటింగ్ ఆల్ఫా పార్టికల్ లేదా బీటా పార్టికల్ అండ్ గామారెస్ అంతేనా దిస్ ఫినోమినా ఈస్ కాల్డ్ ఆస్ రేడియో యాక్టివిటీ అర్థమైందా రేడియో యాక్టివిటీ అంటే ఏంటి ఒక అన్స్టెబుల్ ఒక అన్స్టేబుల్ న్యూక్లియై లేదా న్యూక్లియస్ ఓకే దీని స్టెబుల్గా మారాలంటే ఏం కావాలి ఆల్ఫా లేదా బీటా గామాని ఎమేజ్ చేస్తే అప్పుడు స్టెబుల్ అవుతుంది అన్నమాట అర్థమైందా దీన్నే ఏమంటాము ఈ ఫినామినాను రేడియో యాక్టివిటీ అంటాం నాన్న ఓకేనా సో ఇంతకుముందు ఈ రేడియో యాక్టివిటీ తోటి కొన్ని ఎలిమెంట్స్ కూడా తయారు చేసారు ఓకే అంటే ఇక బట్టలు కానీ రేడియో యాక్టివిటీ మెటీరియల్స్ తోటి ఓకే బట్టలు కానీ ఇంకా కొంచెం ట్రీట్మెంట్కి యూజ్ చేయడం కానీ సో ఇంకోటి ట్యాబ్లెట్స్ కూడా తయారు చేసిండ్రు అన్న రేడియో యాక్టివిటీ టాబ్లెట్స్ సార్ ఆ ట్యాబ్లెట్ వేసుకో చచ్చి చెప్తారు కదా మనుషులు కాలంలో తెలియలేదు కానీ సో ఇప్పుడైతే అందరు తెలుసు యాక్టివిటీ డేంజర్ అని కదా అవునా సో అప్పట్లో కాలంలో టాబ్లెట్స్ కూడా తయారు చేసిన మనుషులు మింగిండ్రు కూడా దాని తర్వాత చెప్పలేని రోగాలు వచ్చినాయి ఓకే సో మ్యాక్సిమం అందరు చనిపోయినారు కూడా ఓకే ఎందుకు రేడియో యాక్టివిటీ ఏంటి ఎప్పుడు రేడియేషన్ ఎమిట్ చేస్తూనే ఉంటుంది కదా ఎప్పుడైతే ఆల్ఫాబిటా గామాను స్టెబుల్గా ఉండడానికి కోసం కదా యాక్టివిటీ ఏంటి ఏంటి అన్స్టేబుల్ ఉన్నదాన్ని గా మార్చాలి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది ఆల్ఫా బీటా గామా ఓకే మీరు మీ బాడీ లోపల మీ నోట్లో నేను వేసేసిన ఇది ఓకే ఓకే చాలా సో ఎవరో మింగిన్ అనుకోండి ఏమైతుంది అన్స్టెబుల్దే మింగిన్ రో నుంచి ఆల్ఫా బీటా గామా రిలీజ్ అవుతున్నాయి లేవా ఎట్లయితే రిలీజ్ అవుతున్నాయో ఫటాఫట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఫట్ 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 కోసి పడేస్తాయో ఒకటి అనుకోటిక ఓకే నర్క్కుంటా పోతుంది ఇక మీ డిఎన్ఏ అది ఇది సెల్స్ అవి ఇట్లా ఇక ఓకే ఎందుకంటే ఇవి బీటా గామాలు ఉన్నాయి కాబట్టి ఓకే సో అటువంటి సో చాలా హానికరం అన్నమాట ఓకే అప్పట్లో తెలియలేదు కానీ ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తున్నారు కానీ దీన్ని ఓకే జస్ట్ ట్రీట్మెంట్ని ట్రీట్మెంట్లో వాడుతున్నారు ఓకే ఏదన్నా ఇక ఇక అన్నోన్ సెల్స్ అట్లా లోపల బాడీ లోపల కనిపిస్తే ఫట్ అని బీటా కానీ ఇక గామా కానీ లోపల పంపించి దీన్ని ఖతాం అని చెప్పి బయటికి సంపేసేయాలి ఇక అంతే ఇక ఓకే సో ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కానీ ఇక అప్పటి కాలంలో ఏం లేకుండా ఇక ఓకే బట్టలు వేసుకోవడం బట్టలు కూడా కొన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్తో తయారు అనమాట ఓకే రైట్ సో ఆ బట్టలు వేసుకున్న వల్ల కూడా ఎలర్జీ రావడం కానీ అట్లాంటివి జరిగింది సరేనా చలో పోని కానీ ఆ స్టోరీ మనకెందుకు చలో రేడియో యాక్టివిటీ ఈజ్ ఎ న్యూక్లియర్ ఫినోమినన్ ఏంటి ద రేట్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ న్యూక్లియర్ అవును పక్కా కదా అవునా న్యూక్లియర్ పెద్దగా ఉన్నది అనుకోండి రే ఇలా ప్రోటాన్లో ఓకే పిఎన్ రాద్దామా ప్రోటాన్ 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 న్యూట్రాన్ న్యూటాన్ న్యూట్రాన్ 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 కదా న్యూకలియస్ పెద్దగా ఉన్నది అనుకోండి ఏంటి నానా రైట్ సో అల్ఫాబీటా గామాలు కూడా అక్కు వస్తాయి ఎక్కువ వస్తాయి అల్ఫాబీటా గామాలు అంతేనా రైట్ న్యూక్లియస్ చిన్న ఉంటే తక్కువ వస్తాయి ఆల్ఫాబీటా గామాలు అంటే న్యూక్లియస్ సైజ్ పైన ఆధారపడి ఉంటుంది అన్నట్టు ఆల్ఫా బీటా గామాలు అంతేనా కదా ఇవి అదే పాయింట్ రాసినాము ద రేట్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ న్యూక్లియ్ దిస్ రియాక్షన్ ఆర్ అన్ఎఫెక్టెడ్ బై టెంపరేచర్ ప్రెషర్ అయిన ఫిజికల్ క్వాంటిటీ దేనిపైన ఆధారపడవు ఒక్కసారి స్టార్ట్ అయిందంటేనా సార్ చుట్టుపక్కల గరం గరం ఉన్నది కొంచెం జాగ్రత్తగా ఉండాలా ఆల్ఫా బీటాలు రిలీజ్ చేసేటప్పుడు అంటూ ఏం లేదు బయట వాతావరణం ఎట్లన్నా ఉండాలి మనకు సంబంధం లేదు ఓకే బయట హండ్రెడ్ డిగ్రీస్ ఉన్నదా టూ హండ్రెడ్ డిగ్రీస్ ఉన్నదా ఏమున్నదా మనకు సంబంధం ఏం లేదు మనం ఆల్ఫా రిలీజ్ చేయాలనుకుంటున్నాం కదా రిలీజ్ చేయాలి అంతే ఇక అర్థమవుతుందా టెంపరేచర్ ప్రెషర్ అయిన ఎనీ ఫిజికల్ కండిషన్ పైన ఆధారపడదన్నమాట ఓకే రైట్ సో ఇక్కడ న్యూక్లియర్ స్టెబిలిటీ బెల్ట్ అని చెప్పేసి రాస్తున్నా సో ఇక్కడ ఏంటంటే స్టెబిలిటీ గురించి మాట్లాడుతున్నాం నాన్న ఓకేనా రైట్ సో ఏం లేదు సో ఎక్స్ లో నేను ఏం చేస్తున్నాను నంబర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్ తీసుకుంటున్నా వై లో నంబర్ ఆఫ్ న్యూట్రాన్ తీసుకుంటున్నా ఓకే సో ఇవో సిక్స్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిటీ టూ ఈ ప్రోటాన్స్ ఓకేనా ఏ పోతాం ఇవి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్ని ఎలిమెంట్స్ ఓకే సో న్యూట్రాన్లు అన్నట్టు ఇవో సిక్స్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిటీ టూ వన్ ట్వంటీ సిక్స్ ఓకే చాలా రైట్ సో గీ లైన్ కనిపిస్తే నేను చూపిస్తుండ్రా ఈ లైన్ ఏమి ఇండికేట్ చేస్తానంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ న్యూట్రాన్ ఇండికేట్ చేస్తుంది అన్న ఓకేనా న్యూక్లియస్ లోపల న్యూక్లియస్లో ఏముంటాయి ప్రోటాన్లు న్యూట్రాన్లు ఏ ఉంటాయా రైట్ సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ న్యూట్రాన్ ఇండికేట్ చేస్తున్నది ఓకే సో సో రాసుకుందామా అక్కడ సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ న్యూట్రాన్ ని ఇండికేట్ చేస్తున్నది ఓకే చాలా రైట్ కానీ ఇక్కడ స్టెబిలిటీ బెల్ట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇటు కొంచెం పక్క జరుగుతుంది ఓకే ఇట్లా ఇట్లా ఇది పోతున్నా చూసిన బ్లాక్ కలర్ లో ఇట్లా 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 ఓకే ఇది స్టెబిలిటీ బెల్ట్ అనమాట ఓకేనా రైట్ అవును సార్ బ్లూ కలర్లు ఉన్నాయి గిడనేమో కొంచెం ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి ఇవేం సార్ ఆరెంజ్ ఇంకా ఎల్లో కదా ఇవి ఎల్లో లో ఉన్నాయి కొంచెం ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి అవునా రైట్ ఇవేంటి సార్ అని అంటే ఏం లేదు ఇవి కనిపిస్తున్నాయి చూసిరా అంటే ఇక్కడ ఏంటంటే న్యూట్రాన్లు అనేవి ఎక్కువ ఉన్నాయి అన్నట్టు ఓకే ఇట్ సైడ్ ఉండేటి అంటే ఏంటి ప్రోటాన్లు అనేటివి ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఓకే చలో సో ఇదేంటి స్టెబిలిటీ స్టెబిలిటీ కావాలంటే ఏం కావాలి ఇక్కడ న్యూ ప్రోటాన్లు సారీ ప్రోటాన్లే కదా ఇవన్నీ ప్రోటాన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రోటాన్లు కోలిపోతే ఇక్కడ వరకు వస్తాయి అన్నట్టు అర్థమైంది అప్పు స్టెబుల్గా అవుతాయి అన్నట్టు ఇన్ కేస్ ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నాం ఈడ ఓకే చాలా రైట్ ఈడే చూస్తే ఏమవుతున్నది సార్ ఇక్కడ న్యూట్రాన్లు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా అవునా స్టెబిలిటీ బెల్ట్ ఉన్నది గీడు ఉన్నది కరువు అంతేనా అంటే ఈడ నుంచి దిగాల ఇది ఈడ వరకు దిగాల అంతేనా అంటే న్యూట్రాన్లు కోల్పోవాలా ఈ న్యూట్రాన్లు కోల్పోతే పక్కా అప్పుడు స్టెబిలిటీ బెల్ట్ పైన ఉంటుంది అన్నట్టు అర్థమైందా అర్థమైందా ఇంకా డౌట్స్ ఉన్నాయా లేవు కదా సింపుల్గా చెప్పాలంటే ఈ స్టెబిలిటీ బెల్ట్ అంటే ఏంటో అర్థమైందా చాలు సైట్ సో ఈసారి ఇక్కడ బీటా ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా ఫిజను ప్రోటాను న్యూట్రాను ఏంటి సార్ ఇవన్నీ చెప్తాను అన్న ఓకేనా టెన్షన్ ఏం పడకనే దీని వచ్చి చెప్తా ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏం లేవు కదా రైట్ చాలు సో ఫర్ ఎలిమెంట్ విత్ అటామిక్ నంబర్ లెస్ దెన్ ట్వంటీ ఓకే అటామిక్ నంబర్ న్యూక్లియర్ ఏదైనా తీసుకోండి లెస్ దెన్ ట్వంటీ ఇది హ్యావ్ స్టెబుల్ న్యూక్లియ బికాస్ అక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ న్యూట్రాన్ అంటే దాదాపు ఇక్కడ ట్వంటీ అంటే అండి ఇక్కడనేనా ఏదైనా ఇవి స్ట్రేట్ లైన్ పననే ఉందా స్టెబిలిటీ బెల్ట్ మంచిగా అనిపిస్తుందా ఈ వరకు ఆల్మోస్ట్ అంతేనా అంటే ఇది ట్వంటీ అన్నట్టు ఇక్కడి నుంచి ఇక్కడో తీసుకుంటే ఇది ట్వంటీనే ఇది ట్వంటీనే పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ ఎప్పుడైతే దాడుతామో ట్వంటీని ఇవి స్టేబిలిటీ ఇటు పోయింది కదా అవునా కదా అట్లా అన్నట్టు ఓకే రైట్ సో అప్పుడు చేంజెస్ అనేది జరుగుతున్నాయి సో ఎగ్జాంపుల్ చిన్నగా కావాలంటే చెక్ చేసుకోండి హిలియము కార్బన్ నైట్రోజన్ ఇది టూ ఇది సిక్స్ ట్వెల్వ్ తీసుకుంటున్నా సెవెన్ ఫోర్టీన్ తీసుకుంటున్నా ఓకే ఎన్ని ప్రోటాన్లు రెండు ప్రోటాన్లు కదా దిస్ అటామిక్ నంబర్ ఇండికేట్స్ వాట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంతేనా అవునా కదా ప్రోటాన్లు ఎన్ని ఈడ ఆరు ప్రోటాన్లు ఎన్ని ఈడ రెండు ఈడ ప్రోటాన్లు ఎన్ని ఏడు అంతేనా సో దీదేమి ఎండికేట్ చేస్తుంది ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్ ఎండికేట్ చేస్తుంది అంతేనా రైట్ సో న్యూట్రాన్ కావాలంటే ఏంటి ఫోర్ మైనస్ ప్రోటాన్ ప్రోటాన్ ఏమైనా ఉన్నాయి రెండు సో ఎంత రెండు చాలా ఇదైతే లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం కదా సో ఇలా రెండు ప్రోటాన్లు రెండు న్యూట్రాన్లు ఈడ ఆరు ప్రోటాన్లు ఆరు న్యూట్రాన్లు పెద్దగా ఎక్స్ప్లెయిన్ దీని గురించి అంతా నడిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు కదా ఏడు ప్రోటాన్లు ఏడు న్యూట్రాన్లు అంతేనా రైట్ సో చూసి రా అన్ని కూడా అటామిక్ నంబర్ లెస్ దెన్ ట్వంటీనే తీసుకుంటున్నావు ఏది టూ సిక్స్ సెవెన్ లెస్ దెన్ ట్వంటీనే అది ఇవి రైట్ ఇంకోటి లెవెన్ ట్వెల్వ్ ట్వంటీ తీసుకుంటున్నావు ఓకే చలో ప్రోటాన్ ఎన్ని లెవెన్ న్యూట్రాన్లు ఎన్ని ట్వెల్వ్ కదా ట్వంటీ త్రీ మైనస్ లెవెన్ ఎంత వస్తుంది ట్వెల్వ్ అవునా ఇవ్వండి ట్వెల్వ్ ఓకే పన్నెండు ప్రోటాన్లు పన్నెండు న్యూట్రాన్లు ఇరవై ప్రోటాన్లు ఇరవై న్యూట్రాన్లు ఓకే అర్థమైందా అంటే ట్వంటీ వరకు తీసుకుంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు స్టెబిలిటీ బెల్ట్ కూడా స్టేబుల్గా ఉన్నాయి ఈ అన్నీ కదా రైట్ సో ఫర్ ఆటమ్స్ విత్ గ్రేటర్ దాన్ ట్వంటీ స్టెబుల్ న్యూక్లియర్ హ్యావ్ సో ఈ రేషియోలో ఉంటే అది స్టెబుల్గా ఉంటుంది నాన్న ఓకే అంటే న్యూట్రాన్ బై ప్రోటాన్ రేషియో ఎంత ఉండాలి వన్ లెస్ దెన్ ఈ మధ్యలో వాల్యూ అయి ఉండాలి అయితే స్టెబుల్గా ఉంటాయి అవి ఓకేనా రైట్ సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఓకే యు న్యూట్రాన్స్ ఓకేనా ఇది న్యూట్రాన్స్ ఇది ప్రోటాన్స్ రెడ్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ ప్రోటాన్సే కదా ఇండికేట్ చేసేది ఓకే అర్థమవుతుందా రైట్ సో న్యూట్రాన్ బై క రేషియో అంటే ఇక్కడ అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వన్ అనమాట ఓకే ఎందుకంటే సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూట్రాన్లు ప్రోటాన్లు సేమ్ ఉన్నాయి కాబట్టి ఓకే అది కూడా లెస్ దెన్ ట్వంటీనే కదా చాలా చూడండి సో ఫర్ ఆటమ్ గ్రేటర్ దెన్ ట్వంటీ స్టేబుల్ న్యూక్లియర్ హ్యావ్ వన్ లెస్ దెన్ ఎన్ బైపీ అంటే రేషియో ఎంత ఉండాలి వన్కి ఇంకా వన్ పాయింట్ సిక్స్ మధ్యలో ఉండాలి ఎన్ బైపీ రేషియో అనేది ఓకేనా అప్పుడు ఇవన్నీ స్టెబిలిటీకి ట్రై చేస్తాయి అన్నమాట ఓకేనా చాలా చిన్న ఎగ్జామ్స్ తీసుకుంటున్నా సో ఒక ఐరన్ తీసుకుంటున్నా ఐరన్లో ప్రోటాన్లు ఎన్ని ఉన్నాయి ట్వంటీ సిక్స్ కదా న్యూట్రాన్లు ఎన్ని ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్ మైనస్ ట్వంటీ సిక్స్ ఎంత థర్టీ ఓకే అంటే థర్టీ ఎక్కువ ఉన్నాయా సార్ నాలుగు ఎక్కువ ఉన్నాయి కదా ఇవి నాలుగు ప్రోటాన్లు నాలుగు న్యూట్రాన్లు ఎక్కువ ఉన్నాయి ఈడ ఈ సిల్వర్ తీసుకుంటే కనుక ఫార్టీ సెవెన్ వన్ జీరో తీసుకుంటే ఫార్టీ సెవెన్ ప్రోటాన్లు ఉన్నాయి అరవై అబ్బా అరవై ఒక్క న్యూట్రాన్లు ఉన్నాయి సిల్వర్లో విషడా రైట్ న్యూట్రాన్లు ఎక్కువ ఉన్నాయి కదా టు సిల్వర్లు అవునా కదా సిల్వర్లో న్యూట్రాన్లు ఎక్కువ ఉన్నాయి కదా చాలు కొంచెం కోలిపోతే కొంచెం స్టెబుల్ అయిపోతుంది అంతేనా సో కావాలంటే చెక్ చేసి చూసుకోండి సో ఎన్ బైపీ వాల్యూ ఎంత ఉండాలి వన్ నుంచి వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ ఫైవ్ ఓకే సో ఇది తీసుకుంటే కనుక వన్ పాయింట్ టూ నైన్ అంతేనా దాని లోపలనే ఉన్నాయి వన్ పాయింట్ అంటే ఇంక కొంచెం స్టెబుల్గా ఉన్నాయి అన్నట్టు ఓకే సో దీని మధ్య గ్రేటర్ దేని ఉంటే ఇక అన్స్టెబుల్ ఇక మొత్తం అర్థమవుతుందా వన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఈ మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు కొంచెం స్టేబుల్ గానే ఓకే ఐరన్ అనేది స్టేబుల్లే కదా సిల్వర్ కూడా స్టేబులే కదా అవునా కదా రైట్ మ్యాక్సిమం స్టేబుల్ గానే ఉంటాయి మరి మీరు దారుణంగా వాటర్లు వేయడం కానీ ఎండలో పెట్టడం కానీ ఇక మళ్ళీ ఏదో ఒకటి కెమికల్ రియాక్షన్ ఇక దాంతో అంతేనా చలో అది ఎక్కువ కెమిస్ట్రల్ వస్తుంది కానీ మనకి అంత ఇమోసం లేదు ఓకే రైట్ సో రేడియో యాక్టివ్ డికేనానా ఓకేనా ఇదేంటో ఒకసారి చూడండి సో ఇట్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ నానా సో ఒరిజినల్ ఎలిమెంట్ కన్వర్ట్ ఇన్ టు అదర్ ఎలిమెంట్ టు గెట్ స్టెబిలిటీ దిస్ ఫినోమినాన్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ డిఘే అని చెప్పేసి అని అంటాం ఓకే ఇక్కడ ఒరిజినల్ న్యూక్లియై అనమాట ఎలిమెంట్ అంటే ఏంటంటే న్యూక్లియై ఓకే న్యూక్లియన్ రాయాలి నేడా ఏదైతే న్యూక్లియై డికేలో పార్టిసిపేట్ చేస్తుందో అదే ఒరిజినల్ న్యూక్లియై కన్వర్ట్ ఇంటూ అదర్ ఎలిమెంట్ అదర్ న్యూక్లియై ఓకే ఓకే కన్వర్ట్ అవుతున్నది అన్నట్టు ఒకటి ఓకే రైట్ సో ఎందుకు అట్లా కన్వర్ట్ అవుతున్నది అంటే ఇప్పుడు చెప్పిన కదా నేను ఏంటి సో లూజింగ్ కానీ అంతేనా కదా ఆల్ఫా బీటా గామియా అంతేనా సో అదే వస్తున్నది ఇప్పుడు ఓకే ఇగో చూసిరా ఆల్ఫా బీటా గామా అనిపిస్తుంది కదా ఇట ఓకే సో దాని గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఇవి రిలీజ్ చేయడం వల్ల ఒరిజినల్ ఏదైతే ఉన్నదో అది కన్వర్ట్ అయిపోతుందన్నమాట స్టెబిలిటీ కోసం ఓకే ఒరిజినల్ న్యూక్లియై కన్వర్ట్ ఇన్ టు ద అదర్ న్యూక్లియర్ టు గెట్ ఎందుకో స్టెబిలిటీ కోసమే దిస్ ఫినోమినన్ ఈజ్ కాల్డ్ యాజ్ డికే అని అంటాము సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఇట్ రిలీజెస్ ద ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ పార్టికల్ ఓకేనా సో కొన్ని పార్టికల్స్ని కూడా రిలీజ్ చేస్తుంది ఓకే ఒరిజినల్ ఉన్నది ఇక దానిగా మారడానికి ఓకే మారేటప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది ఇంకా కొంచెం పార్టికల్స్ని కూడా రిలీజ్ చేస్తుంది అవి ఏంటో ఒకసారి చూద్దాం సో ఆల్ఫా డికే ఉంది బీటా డికే ఉంది గామా డికే ఉంది ఓకే సో ఆల్ఫా బీటా గామా డికే ఎంటర్ అయ్యే కంటే ముందు ఒక చిన్న స్టోరీ తెలవాలి ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ పెద్ద సైంటిస్ట్ ఎవరు అనుకున్నది అల్బర్ట్ ఐన్స్టైన్ కదా సో ఈ ఈక్వేషన్ ద్వారా చాలా ఫేమస్ అయినాడు అవునా రైట్ సో ఈ ఈక్వేషన్ ఏం లేదు ఎనర్జీ అనేది మాస్ లాగా మారుతుంది మాస్ అనేది ఎనర్జీ లాగా మారిపోతుంది నాన్న ఓకే అర్థమైందా ఎనర్జీ కన్వర్టెన్ టు మాస్ మాస్ ఇస్ కన్వర్టెన్ టు ఎనర్జీ ఈ ఈక్వేషన్ ద్వారా ఓకే ఎప్పుడైతే మాస్ అనేది స్పీడ్ ఆఫ్ లైట్ తో పరిగెత్తుతుందో ఆ కేసులో జరుగుతుంది నాన్న ఇక్కడ అర్థమైతుందా రైట్ సో ఈ నోట్ అయితే రాసిన నేను ఓకే ఐఎమ్ కన్సిడరింగ్ ఓన్లీ మాస్ ఓన్లీ అని రాసిన చదువు సో ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి మాస్ కన్సిడర్ చేస్తున్న అడ ప్రోటాన్లు న్యూట్రాన్లను నేను కన్సిడర్ పాయింట్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఓకే ప్రోటాన్లు న్యూట్రాన్లను చూస్తలే జస్ట్ మాస్ని చూస్తున్నా ఓకే రైట్ సో ఎనర్జీ మాస్ లాగా మారుతున్నది మాస్ ఎనర్జీ లాగా మారుతుంది కదా ఇడ ప్రోటాన్ న్యూట్రాన్ కనిపిస్తున్నాయి ఏడ కనిపిస్తలేదు కదా మాస్ గురించి మాట్లాడుతున్నా మంచి చూడండి సో ఈ టాపిక్ ఆల్ఫా డికే ఇది ఆల్ఫాడికే ఈ ఉన్నది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం కావాలంటే ఈ స్టోరీ అర్థం కావాలి ముందు మీకు ఓకే రైట్ సో ఏం లేదు ఒక గ్లాస్లో ఒక కిలో షుగర్ తీసుకున్నా అంటే ఒక కిలో అంటే ఎంత వెయ్యి గ్రాములో షుగర్ తీసుకున్నా ఓకే గ్లాస్లో పెట్టినా అంటే ఇది మొత్తము ఎన్నైతే షుగర్ క్రిస్టల్స్ ఉన్నాయో అన్నిట్లో యాడ్ చేయండి అని చెప్పేసి నేను అన్నా ఓకే ఎంత రావాలా మళ్ళీ వన్ కేజీనే రావాలి కదా మీకు ఓకే అన్ని ఒక్కొక్క దాని ఒక్కొక్కటి మాస్ మెజర్ చేసుకుంటా అడిషన్ చేసుకుంటా పోండి ఓకే దీని మాస్ నెక్స్ట్ ఇదిగో దీని మాస్ ఓకే మాస్ ఇయో ప్లస్ ఇయో దీని మాస్ ఇయో ప్రతి ఒక్క క్రిస్టల్ యాడ్ చేసుకుంటా బాగుండీ యాడ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టల్ సపరేట్లీ వి గెట్ ఎంత వస్తో తెలుసా మీరు యాడ్ చేస్తే యాడ్ చేసిన తర్వాత చూస్తే నైన్ నైన్టీ ఎయిట్ గ్రామ్స్ వస్తాయి అవు అట్లా ఎట్లా సార్ యాడ్ చేస్తే మొత్తం ఒక కిలో షుగర్ కదా సార్ ఒక కిలో రావాలి కదా కానీ నైన్ నైన్టీ ఎయిట్ ఎందుకు వచ్చింది అవును మిగిలిన రెండు గ్రాములు ఎడిపోయినాయి చెప్తా ఆ మిగిలిన రెండు గ్రాములు ఏమైందంటే వాట్ హ్యాపెండ్ అబౌట్ వాట్ అబౌట్ దిస్ టూ గ్రామ్ మాస్ అంతేనా మిగిలిన రెండు గ్రాముల మాస్ల గురించి మనకు టెన్షన్ ఇప్పుడు అంతేనా కదా దిస్ టూ గ్రామ్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ ఎనర్జీ అది ఎనర్జీ లాగా మారిపోయింది అనమాట ఓకే అంటే సార్ మాస్ అనేది ఎనర్జీ లాగా మారిపోయిందా అవును ఎవరు చెప్పిన మన అల్బర్ట్ అనే సైంటిస్ట్ ఓకే అల్బర్ట్ ఐన్స్టైన్ తెలుసు కదా రైట్ చాలు సో ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ కదా ఎంత గ్రాములు రెండు గ్రాములు కదా రెండు గ్రాముల మాస్ అనేది ఎనర్జీ లాగా మారిపోయింది అని చెప్పేసి అంటున్నాను అన్న ఓకే రైట్ సో ఇక్కడ డెల్టా ఎం అంటే ఏంటి చేంజ్ ఇదా మాస్ ఫస్ట్ ఇది ఎంత ఉండే ఒక్క కిలో అంటే వెయ్యి గ్రాములు అంతేనా మైనస్ ఎంత నైన్ ఎయిటీ గ్రామ్స్ అంతేనా మిగిలిన ఏంటి ఇక్కడ సపరేట్ చేస్తే ఇక నైన్ అవునా అన్నిట్లో యాడ్ చేసుకుంటాము ఇట్లా నైన్ ఓకే నైన్ ఎయిటీ రాసిండ నైన్ నైంటీ ఎయిట్ రాయాలి కదా అవునా ఓకే ఒక్క నిమిషము నైన్ నైంటీ ఎయిట్ అంతేనా చేంజ్ అయిన మాస్ అనేది ఇదేనా అర్థమవుతుందా లేదా చలో రైట్ సో అంటే సార్ రెండే గ్రాములుగా సార్ ఇది ఎందుకు రాసింది సార్ ఇట్లా ఎందుకు రాసినో ముందు ముందు మీకు తెలుస్తుంది నాన్న ఓకే సో సేమ్ నేను ఏదైతే ఇది స్టోరీ చెప్తున్నానో అదే స్టోరీ కింద రిపీట్ అయితేనే ఉంటుంది చూడండి ఓకే కొంచెం డిఫరెంట్గా రాస్తాము అంతే ఓకే చలో రెండు గ్రాముల మాస్ అనేది డెల్టా ఏమైంది ఇది అంతేనా ఇక్కడండి సో ఆ రెండు గ్రాముల మాస్ సో డెల్టా ఎం ఇంటూ సీ స్క్వేర్ ఓకే అది స్పీడ్ ఆఫ్ లైట్ తోటి పోతున్నదన్నమాట ఓకే సో ఆ రెండు గ్రాములు రెండు ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ కేజీ కదా స్పీడ్ ఆఫ్ లైట్ అయితే తెలుసు అందరికి వాల్యూ ఎంత త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ అంతేనా అవునా కదా అవునా రైట్ సో ఈ స్పీడ్ ఆఫ్ లైట్ తోటి ఈ రెండు గ్రాముల మాస్ అనేది పోతున్నది కాబట్టి అక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతున్నది ఓకేనా అర్థమవుతుందా ఓకేనా అడిగి ఏమైనా అర్థం కాలేదా ఏం లేదు సార్ ఇట్లా ఎందుకు జరుగుతున్నా సార్ రియల్గా నైన్ నైంటీ ఎయిట్ గ్రామ్స్ ఏ వస్తుందా నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్పినా ఓకే కానీ మీకు ఇట్లా కూడా రావచ్చు నైన్ నైంటీ నైన్ పాయింట్ జీరో ఓకే నైన్ ఓకే నిమిషం నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్ వస్తుంది నాన్న ఓకే అంటే జీరో పాయింట్ ఎంత జీరో పాయింట్ వన్ గ్రామ్ జీరో పాయింట్ వన్ గ్రామ్ అనేది మిస్ అవుతుంది ఈ మిస్ అయిన గ్రామ్ ఎటు పోయింది అది ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అయిపోయింది నానా అర్థమైందా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఏం లేవు కదా డౌట్స్ అయితే అది ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అయిపోయింది అని చెప్పేసి అని అంటాము ఓకే రైట్ చలో చూడండి సో ఇక్కడ ఏంటి దీన్నే నేను అన్స్టేబుల్ న్యూక్లియర్ లాగా కన్సిడర్ చేస్తున్నాను ఓకే ఎక్స్ అంటే ఎంత వెయ్యి గ్రామ్లో ఓకే రైట్ నెక్స్ట్ ఇది అన్స్టేబుల్ కదా ఇది స్టెబుల్ కావాలి ఓకే స్టెబుల్ కావడానికి కోసము ఒక చిన్న పార్టికల్ని రిలీజ్ చేస్తుంది ఇంకా దాంతోపాటు ఎనర్జీని అయితే రిలీజ్ చేస్తుంది ఓకే అంటే రెండు గ్రాములు అర్థమవుతుందా ఆ రెండు గ్రాముల మాస్ అనేది టూ ఓకే టూ గ్రామ్స్ కదా ఒక్క నిమిషం ఆ టూ గ్రామ్ అనే మాస్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అయితే అయిపోయింది కదా రైట్ సో ఒకటి ఏంటి ఇగో అన్స్టెబుల్ అనేది స్టెబుల్ లాగా మారింది మారుతున్నప్పుడు ఒక పార్టికల్ని రిలీజ్ చేస్తుంది ఓకే అర్థమవుతుందా సో ఇక్కడ మంచి రాసిన విషయం రా ఎగ్జాంపుల్లో సో వెయ్యి గ్రాములు ఉండే కదా ఫస్ట్ ఎంత నైన్ నైంటీ సిక్స్ అనేది ఒక స్టెబుల్లాగా మారింది అని చెప్పేసి అని అనుకుందాం ఓకే మీరు ఒక దానిపైన ఒకటి ఒక దానిపైన ఒకటి 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 అంటే పైన వేసుకుంటా పోయింది కదా అవునా అంటే మీరు ఎప్పుడైతే వేసింద్రో నైన్ నైంటీ సిక్స్ కాగానే మంచిగా గట్టిగా అంటుకున్నాయి ఇక అంటుకున్నాయంటే ఇక మంచిగా ఉన్నాయి అన్నట్టు ఇక ఓకే మీరేమో ఫ్యాన్ పెట్టిండ్రు ఫ్యాన్ పెట్టినా కానీ ఊతలేవు ఒక్కడు కూడా కింద పడతలేదు ఓకే నెక్స్ట్ ఏమైందనంటే ఇంకో రెండు క్రిస్టళ్ళు యాడ్ చేస్తున్నారు కదా యాడ్ చేసినప్పుడు ఎలా ఏమైతున్నది కింద పడిపోతున్నది మళ్ళీ యాడ్ చేయండి ఏమైతున్నది జారుకుంటా కింద పడుతున్నది మీరు ఈడబెట్టినా మళ్ళీ కింద పడుతున్నది అర్థమైందా ఏ ఒక్కో కింద పడుతున్నది కదా అని చెప్పేసి మీరు ఏం మీరేం చేసిండ్రు నైన్ నైన్టీ సిక్స్ ఓకే నైన్ నైన్టీ సిక్స్ని ఒక కుప్పలాగా మార్చిండ్రు అంతేనా మిగిలినవి రెండు అవునా అవునా కదా ఇవి ఆది రాసిన ఓకే ప్లస్ సమ్ ఎనర్జీ ఇవి చూసిరా సో నైన్ నైంటీ సిక్స్ ప్లస్ టూ ఎంత నైన్ నైంటీ ఎయిట్ అంతేనా అంటే మిగిలిన రెండు మార్చిన రెండు గ్రాములదే ఈ ఎనర్జీ లాగా మారిపోయింది అన్నట్టు అర్థమైందా ఇదేంది ఒక మంచి కుప్పలాగా మారిపోయింది అన్నట్టు ఏమైనా డౌట్స్ ఉన్నాయా రైట్ సో ఇదైతే మంచిగా ఆదు మీరు ఎంత సార్లు యాడ్ చేసిన కదా ఇది రెండు ఈ రెండు క్రిస్టులు అయితే కింద పడుతూనే ఉన్నాయి ఇక దానికి అంటుకుంటా లేవు ఇక అయితే ఓకే సపరేట్గా అన్నట్టు అర్థమైందా అంటే నైన్ నైంటీ సిక్స్ అనేది స్టేబుల్ టూ అనేది ఒక పార్టికల్ అనేది రిలీజ్ అయింది అన్నట్టు అంటే స్టేబుల్ గురించి ఒక పార్టికల్ని రిలీజ్ చేసి కొంత ఎనర్జీని రిలీజ్ చేసింది ఓకే సో ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక కట్టె తీసుకోండి ఎండిపోయిన కట్టె తీసుకోండి ఓకే దీని ఏం చేశాను టక్ అని చెప్పేసి బ్రేక్ చేయండి ఓకే బ్రేక్ చేసినరా రైట్ సో చేతో పట్టుకొని ఓకే బ్రేక్ చేసిన తర్వాత దీన్ని అనుకోండి ఇది ఒక కిలో ఉన్నది ఓకే థౌజండ్ గ్రామ్ ఈ రెండు ముక్కలు చేసినా రెండు ముక్కలు చేసిన తర్వాత మళ్ళీ వెయిట్ మిషన్లో చెక్ చేసి చూసుకోండి ఓకే ఎంత వస్తుంది తెలుసా మళ్ళీ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్ వస్తుంది అంటే మీది మళ్ళా జీరో పాయింట్ వన్ గ్రామ్ అవునా అవునా కదా రైట్ అంటే ఒక చిన్న గ్రామ్ అనేది తగ్గింది ఆ తగ్గింది ఏంటి ఎనర్జీ రూపంలో కనిపించింది అంటే అంతేనా టక్ అని చెప్పేసి సౌండ్ వస్తుంది అంతేనా అది కొంత మాస్ అనేది ఎనర్జీ రూపంలో మారిపోయింది అన్నట్టు సౌండ్ వచ్చింది చూసినా అంటే సౌండ్ రూపంలో మారిపోయిందని చెప్పేసి చిన్న అనుకోండి మీరు ఇక అర్థమైందా అర్థమైందా లేదా ఓకే రైట్ సో ఇదే మోడల్లో ఇక్కడ మనకు స్టోరీ అనేది రిపీట్ అవుతుంది ఆల్ఫా పీటా ఇంకా గామా కేసులోన ఓకేనా చలో చూడండి ఆల్ఫా డికే అంటే ఏంటంటే ఇఫ్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ లేదా న్యూక్లియస్ రిలీజ్ ఆల్ఫా పార్టికల్ టు గెట్ స్టెబిలిటీ ఈస్ కాల్డ్ ఆల్ఫా డికే ఓకే అర్థమైందా రైట్ సో ఒక రేడియో ఒక న్యూక్లియస్ తీసుకున్నా అన్స్టెబుల్ న్యూక్లియర్ తీసుకున్నా ఓకేనా రైట్ ఆ స్టెబిలిటీ కావాలని కోసము ఇగో ఇక్కడ ఫస్ట్ అయితే ఇగో ఏంది ఆల్ఫా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ట్రైలర్ అనేది తెలిసిపోయింది కదా ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి ఓకే ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి రెండు ప్రోటాన్లు ఉంటాయి రెండు న్యూట్రాన్లు ఉంటాయి ఇట్ దీన్ని ఏమంటాము హిలియం న్యూక్లియస్ అని అంటాము హెచ్ఈ టూ ఫోర్ అని చెప్పేసి రాస్తాము అంతేనా కరెక్టేనా కదా రైట్ సో ఇదైతే సింపుల్ స్టోరీనే పెద్దగా ఏం లేదు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ వచ్చును కాబట్టి మీరు సో పెద్దగా ఏం లేదు ఆల్ఫా ఆల్ఫా పార్టికల్ గురించి కదా ఆల్ఫా పార్టికల్ గురించి అంటున్నాను నేను ఓకే రైట్ చలో ఇదేంటి ఒక న్యూక్లియస్ తీసుకుంటున్నా ఓకే ఇదేంటి అన్స్టెబుల్ ఓకే ఇది స్టెబుల్గా ఉందంటే ఖచ్చితంగా దీని నుంచి రిలీజ్ చేయాలి అవునా అవునా కదా రైట్ ఏం రిలీజ్ చేయాలి ఆల్ఫా ఆల్ఫా పార్టికల్ని రిలీజ్ చేయాలి చూపిస్తున్నాను చూడండి సో ఇదేంటి ఒక న్యూక్లియస్ అన్స్టేబుల్ న్యూక్లియస్ ఓకేనా సో దీన్ని ఏమంటున్నావు పేరెంట్ ఎలిమెంట్ అని చెప్పేసి అని అంటాం నాన్న ఓకేనా ఈ పేరెంట్ ఎలిమెంట్ ఏంటి ఎక్స్ అని చెప్పేసి అని అంటున్నా ఓకే సో దీంట్లో నుంచి వెళ్ళి ఇది అన్స్టేబుల్ కదా రైట్ స్టేబుల్ కావాలంటే ఏం చేయాలి సో దీనిలో నుంచి వెళ్ళి ఆల్ఫా పార్టికల్ని రిలీజ్ చేసింది ఓకే ఆల్ఫా పార్టికల్ అంటే హిలియం న్యూక్లియస్ కదా రెండు న్యూట్రాన్లో ఓకే రెండు ప్రోటాన్లు ఉన్నాయి ఓకే ఇది న్యూట్రాన్లు అనుకోండి ఇవి న్యూట్రాన్లు ఇది ప్రోటాన్ అనుకోండి అర్థమైందా అర్థమైందా రైట్ సో ఎప్పుడైతే ఒక ఆల్ఫా పార్టికల్ని రిలీజ్ చేస్తుందో అంటే హిలియం న్యూక్లియస్ని రిలీజ్ చేస్తుందో దీనిలో నుంచి వెళ్ళి అప్పుడు ఇదేమైపోయిందంటే స్టెబుల్ అయిపోయింది అనమాట ఓకేనా సో దీనిలో నుంచి వెళ్ళి వచ్చింది దాన్ని ఏమంటామంటే డాటర్ న్యూక్లియ అని చెప్పేసి అంటాము ఇదేంటి పేరెంట్ ఇదేంటి డాటర్ అర్థమైందా రైట్ సో ఎప్పుడైతే హిలియం న్యూక్లియస్ ఆల్ఫా పార్టికల్ని బయటికి రిలీజ్ చేస్తుందో అప్పుడు కొంత ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది నాన్న ఓకేనా అర్థమైందా అంటే ఒక పేరెంట్ ఎలిమెంట్ డాటర్ ఎలిమెంట్ మారేటప్పుడు ఒక ఆల్ఫా పార్టికల్ని ఇంకా ఎనర్జీని రిలీజ్ చేస్తుంది ఓకే ఆల్ఫా పార్టికల్ ఇంకా బీటా పార్టికల్ని రిలీజ్ చేస్తుంది ఓకే అర్థమైందా అంటే ఇదేంటి ఇప్పుడు ఇది స్టెబుల్గా ఉన్నది అన్నట్టు ఓకే అంటే ఇంతకుముందు మనం ఏషియన్ చూసిరా నైన్ నైంటీ సిక్స్ క్రిస్టల్స్ ఉన్నాయి చూసిరా అది మంచిగా గ్లాసులు నిండిపోయి ఉన్నాయి అన్నట్టు ఓకే ఈ ఆల్ఫా పార్టికల్ తీసుకుని తయారు చేయండి ఏమవుతుంది అది పడతలేదు ఇక ఓకే అర్థమైందా ఏడన్నా పెట్టండి ఇక ఆ గ్లాస్ క్రిస్టల్లో మళ్ళీ కింద పడిపోతుంది కింద పడిపోతుంది కింద అది అంటుకుంటాం లేదు ఇక ఇదైతే మంచిగా అంటుకున్నావు కాబట్టి అన్ని స్టేబుల్ అనమాట అర్థమైందా రైట్ సో ఈ డాటర్ ఎలిమెంట్ యొక్క డాటర్ ఎలిమెంట్ ఎక్స్ అనుకుందాం ఓకే దీని యొక్క అటామిక్ నెంబర్ జెడ్ అనుకుందాం దీని యొక్క మాస్ నెంబర్ ఏ అనుకుందాం ఓకే చాలా రైట్ సో ఇది డాటర్ ఎలిమెంట్ ఏమంటున్నావు వై అనుకుందాం ఓకే ఎప్పుడైతే ఇది ఒక హిలియంని అంటే ఆల్ఫా పార్టికల్ని రిలీజ్ చేస్తుందో కనిపిస్తుంది కదా ఇక్కడ ఇవి ఎనర్జీ ఇన్ని రసిన ఓకేనా చాలా రైట్ సో ఎప్పుడైతే హిల్ పార్టికల్ పార్టికల్ని రిలీజ్ చేస్తుందో అప్పుడు ఏంటి నాన్న సో ఈ అటామిక్ నంబర్ అనేది టూ తోడు తగ్గుతుంది అంతేనా రైట్ సో మాస్ నంబర్ అనేది ఏ మైనస్ ఫోర్ అవునా కదా ఇంతే కదా ఎందుకంటే ఈ ఆల్ఫా పార్టికల్కి మాస్ అనేది ఫోర్ ఏఎం ఇవ్వదు నాన్న రైట్ సో ఏ మైనస్ ఫోర్ అన ఓకే అర్థమైందా ప్లస్ సమ్ ఎనర్జీ ఓకే రైట్ సో ఇక్కడ ఎనర్జీ అయితే రిలీజ్ అయింది కదా అవును సార్ గీ ఎనర్జీ ఎందుకు వచ్చింది సార్ నాకు అర్థం కాలేదు ఏం లేదు ఇంతకుముందు చెప్పిన స్టోరీనే ఇది ఒక్క కిలో షుగర్ క్రిస్టల్ ఓకే అంటే వెయ్యి గ్రాములు ఉన్నది ఓకే ఇదెంత నైన్ నైంటీ సిక్స్ గ్రామ్ ఇదెంత టూ గ్రామ్ ఓకే ఈ రిలీజ్ అవుతున్న ఇంకా ఈ రిలీజ్ అయిన ఎనర్జీ ఏంది ఇంకా రెండు గ్రాములు ఏడబైంది ఎనర్జీ రూపంలో మారిపోయింది అర్థమైందా అంటే ఓకే ఇదేంది అంటే డాటర్ న్యూక్లియర్ ఏంటి ఇదైతే మీకు క్లియర్ అయిపోయింది కదా ఇదేమో రెండు గ్రాములది ఇదేమో రెండు గ్రాముల యొక్క ఎనర్జీ అనమాట అవునా కన్వర్ట్ అయిన ఎనర్జీ అన్నట్టు ఓకే రైట్ సో ఇదైతే వై రాసిన ఇక్కడ హిలియం రాసిన ఈ ఎనర్జీని ఇక్కడ రాసేసినా ఓకే అయితే ఈ ఎనర్జీని మనం కనుక్కోవాలి ఎట్లా కనుక్కుంటాము ఓకే సార్ ఇంతకుముందు చెప్పింది కదా ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ టు ఫైండ్ ఈ వి హ్యావ్ టు యూస్ డెల్టా ఎం ఇన్ సి స్క్వేర్ అంతేనా రైట్ సో చెప్తా ఈడైతే సార్ ఇది వెయ్యి అన్నారు ఓకే ఇది నైన్ నైంటీ సిక్స్ అన్నారు ఇది టూ అన్నారు అవునా ఇది ఎట్లన మిగిలిన ఎంత మళ్ళా రెండు గ్రాములే అంతేనా ఆ రెండు గ్రాములే ఎనర్జీ లాగా మారిపోయింది అని చెప్పేసి అంటున్నారు అంతేనా కదా అంటే ఏం చేస్తారు నైన్ నైంటీ సిక్స్ ప్లస్ టూ ఓకే అర్థమవుతుందా ఈడ ఉన్న మార్క్స్ని ఎంత అనుకుందాం స్మాల్ అనుకుందామా వద్దు ఎక్స్ అనుకుందాం ఓకే ఇదేమో వెయ్యి సింపుల్ చెప్తున్నా కూడా అండి టఫ్గా ఏం లేదు మీరు మీకు అర్థమైన లాంగ్వేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొత్తగా ఏం ఎక్స్ప్లెయిన్ చేసేలేదు ఓకేనా మీ భాషలోనే ఫిజిక్స్ని మార్చేస్తున్నాను నేను ఓకే వెయ్యి గ్రాములు నైన్ నైంటీ సిక్స్ ఇది ఎంత రెండు గ్రాములు ఓకే ప్లస్ ఎంత మాస్ ఎక్స్ ఓకే ఈ ఎక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి సో ఇది ఎంత అయిపోయింది నైన్ నైంటీ ఎయిట్ అయింది ఓకే ఇక్కడ ఎంత ఉన్నది వెయ్యి ఇక్కడ ఎంత ఎక్స్ ఎక్స్ గ్రామ్ కదా మిగిలిన మాస్ అన్నట్టు ఎక్స్ ఈక్వల్ట్ ఏమొస్తుంది థౌజండ్ మైనస్ నైన్ నైంటీ ఎయిట్ అంతేనా కరెక్టేనా కదా రైట్ ఎంత రెండు గ్రాములు అంతేనా ఎక్స్ వాల్యూ ఎంత రెండు గ్రాములు అన్నట్టు ఓకే ఇక్కడ కూడా మళ్ళా స్టోరీ అదే నేను రిపీట్ చేస్తున్నా చూడండి డెల్టా ఎం అంటే ఏంటి దాన్ని ఏమంటాం అంటే మాస్ డిఫెక్ట్ అంటాం నాన్న ఓకేనా చెప్తాను వస్తుంది ఓకేనా మాస్ డిఫెక్ట్ అని చెప్పేసి అని అంటాము ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్ ఓకే డెల్టా ఎం వాల్యూ ఏంటి నేను ఇంతకుముందు ముందు చెప్పినాను స్టోరీని ఓకే ఇక్కడ చూడండి దీని యొక్క రెస్ట్ మాస్ ఎంత అంటే ఓకే ఎంఎక్స్ అనుకుందాం ఓకే ఎంఎక్స్ అంటే ఏంటి మాస్ ఆఫ్ ఎక్స్ ఎలిమెంట్ రెస్ట్ మాస్లో ఉన్నప్పుడు ఓకేనా దీని ఏమంటాము వై అని చెప్పేసి అంటాం కదా అంటే మాస్ ఆఫ్ వై రెస్ట్ మాస్ అనమాట ఓకే చలో సో దీనిదేంటి ఏంటి మాస్ ఆఫ్ రెస్ట్ మాస్ ఏంటి ఎంహెచ్ఈ అని చెప్పేసి రాస్తున్నా ఓకేనా అర్థమవుతుందా రైట్ సో ఇప్పుడు డెల్టా ఎం కావాలి డెల్టా ఎం కావాలంటే ఏంటి ఇప్పుడు చెప్పిన స్టోరీనే ఈ రెండింటి యాడ్ చేయాలా అంతేనా ఇదెంత థౌజండ్ ఉండే కదా దీని నైన్ నైంటీ ఎయిట్ ఇదెంతా టూ గ్రామ్స్ అంతేనా నైన్ నైన్టీ ఎయిట్ సో దీని పంపించాలి కదా అంటే ఎట్లా రాసినాము థౌజండ్ మైనస్ నైన్ నైంటీ ఎయిట్ ప్లస్ టూ ఇట్లా రాసుకోవచ్చు కదా అవునా సేమ్ అదే మోడల్లో రాసిండి నా చూసాను ఇక దీని యొక్క మాస్ ఒరిజినల్ ఇదే కదా పేరెంట్ మైనస్ నెక్స్ట్ దీని మాస్ దీని మాస్ రెండు మాసలో యాడ్ చేసినాం అవునా అంతేనా రైట్ సో మాస్ డివైడ్ అయితే వచ్చేసింది కదా అర్థమైందా రైట్ సో ఈ ఈ క్యాపిటల్ని ఏమంటామంటే క్యూ వాల్యూ అని చెప్పేసి అని అంటాము ఆర్ డిస్ఇంటిగ్రేషన్ ఎనర్జీ అని చెప్పేసి కూడా అంటాం నాన్న ఓకేనా చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా సో బెస్ట్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏంటంటే సో ఆల్ఫా పార్టికల్ రిలీజ్ చేసేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫేమస్ ఎగ్జాంపుల్ కూడా యురేనియం నా యురేనియం నైంటీ టూ టూ థర్టీ ఎయిట్ తీసుకుంటున్నా ఓకే ఇది అన్స్టేబుల్ తీసుకుంటున్నా ఓకే అన్స్టేబుల్ యురేనియం ఇది స్టేబుల్గా మారాలంటే ఖచ్చితంగా ఒక థోరియంని సో ఇది స్టెబుల్గా మారాలంటే ఒక ఆల్ఫా పార్టికల్ రిలీజ్ చేయాలి ఓకే సో అప్పుడు ఒక డాటర్ ఎలిమెంట్ వస్తుంది దాని పేరే థోరియం ఇదేంటి స్టెబుల్ అనమాట అర్థమైందా ఓకే రైట్ చాలు సో ఒక్క నిమిషం ఆగండి